మరో రెండు వేల ఐదు వందల కోట్లు ఆర్బీఐ నుంచి తెలంగాణకు రుణం ఆగస్టు రెండును తీసుకోనున్న రాష్ట్రం సీలింగ్ పై స్పష్టత లేదన్న అధికారులు రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో రెండు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకోవడానికి తెలంగాణకు వెసులుబాటు లభించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ జూలై ఆగస్టులో ఈ నెలలో ఇప్పటికే ఐదు వేల కోట్లను ఆర్బీఐ నుంచి రుణంగా పొందిన తెలంగాణ ఆగస్టు రెండున మరో రెండు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకోనుంది ఇందుకు రిజర్వ్ బ్యాంక్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ రుణాన్ని పద్నాలుగేళ్ళ తర్వాత తిరిగి చెల్లిస్తామని తెలంగాణ హామీ ఇచ్చింది ఆగస్టు రెండున ఓపెన్ మార్కెట్ బారోయింగ్ కోసం జరిగే వేలంలో వడ్డీ రేటు ఖరారు కానుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల మేర రుణాన్ని తీసుకోవాలని భావించిన ఏప్రిల్ మే నెలలో ఒక్క రూపాయి ఆర్బీఐ నుంచి అపురూపంలో తీసుకోలేకపోయింది జూన్లో ఏడు వేల ఐదు వందల కోట్ల మేరకు సమకూర్చుకుంది జూలైలో మూడు విడతల్లో ఐదు వేల కోట్లను తీసుకుంది ఆగస్టులో తీసుకునే రెండు వేల ఐదు వందల కోట్లతో కలిపి ఇప్పటి వరకు తీసుకున్న అప్పు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల కోట్లకు చేరనుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎఫ్ఆర్బిఎం ద్వారా తీసుకునే రుణాలకు ఆంక్షలు విధించిన సీలింగ్ ఎంత పెట్టిందనే విషయమై ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టత లేదు సీఎం కేసీఆర్ మాత్రం ముప్పై వేల కోట్ల మేర కోత పెట్టి చివరకు ఇరవై మూడు వేల కోట్లకు ఖరారు చేసిందని వివరించారు కానీ ఆ ప్రకారం లిఖితపూర్వకంగా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదని అధికారులు వ్యాఖ్యానించారు ఇప్పటికే పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు తీసుకున్నందున వచ్చే ఏడాది చివరి నాటికి పదకొండు వేల కోట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది ఇందులో ఆగస్టు రెండున రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకుంటే ఇక తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తీసుకునేందుకు మాత్రమే వీలుంటుంది అప్పటిలోపు కేంద్ర ఆర్థిక శాఖతో తెలంగాణ జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి వస్తే ఏ మేరకు వెసులుబాటు లభిస్తుందనే విషయంపై క్లారిటీ వస్తుంది